స్వాగతం జూన్ పదిహేడవ తేదీన రాబోతున్న అమావాస్య తర్వాత కుంభరాశి వారి యొక్క జీవితంలో అదృష్టం ఎంటరైందనే చెప్పుకోవాలి అంటే అమావాస్య తర్వాత గ్రహాల గమనంలో మార్పుల కారణంగా కుంభరాశి వారి యొక్క జీవితం ఎంతగానో మార్పు చెందబోతుంది అదృష్టం వారి జీవితంలోకి అడుగు పెట్టబోతుంది అయితే వారి యొక్క జాతక ఫలితాలు ఈ జూన్ పదిహేడవ తేదీన వస్తున్న అమావాస్య తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి ఎటువంటి అదృష్టం వారిని వరించబోతుంది ఏ అంశాల్లో ఎటువంటి గోచార ఫలితాలు వారికి కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే కుంభరాశి అనేది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడవ పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి వారికి అధిపతి శని అయితే ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక ముందు పరిశీలించినట్లయితే ఈ రాశిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి మేలు చేసిన వ్యక్తులను వారి యొక్క జీవితాంతం కూడా గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది అయితే ఈ స్వభావం ఏదైతే ఉందో వీరి జీవితంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులకి కూడా దారితీస్తుంది తమ యొక్క బాధ్యతల గురించి కాని తమ మనస్సులో ఉన్న బాధ గురించి కానీ ఇతరులకు చెప్పుకోవాలని వారి సానుభూతిని పొందుకోవాలని ఎప్పుడూ కూడా ఆశపడరు బాధను ఎప్పుడూ మనస్సులోనే దాచుకుంటారు కాకపోతే ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పేస్తూ ఉంటారు ఈ మనస్తత్వం కారణంగా విరోధాలు కూడా కొని తెచ్చుకుంటారు అయితే ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేసి కూడా విఫలమవుతారు మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం జూన్ పదిహేడవ తేదీన రాబోతున్న అమావాస్య తర్వాత వారి జీవితంలోకి అదృష్టం ఎంటర్ చెప్పుకోవాలి ముఖ్యంగా జూన్ ఇరవై నాలుగవ తేదీన మీ ఐదవ ఎల్లైన మిథున రాశిలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు ఈ విధంగా ఇటువంటి మార్పు కారణంగా మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు ఎన్నో అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి మీరు దేంట్లో అడుగుపెట్టినా అది సక్సెస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఈ సమయంలో ఏ పని తలపెట్టినా కానీ మీకు శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీరు ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించే అవకాశాలు ఈ అమావాస్య తర్వాత మీ జీవితంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా కుంభరాశికి చెందిన వారు ఈ సమయంలో రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు అయితే వారు ఆ ఆదాయ మార్గాల ద్వారా డబ్బును గడించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మీరు తలపెట్టిన ప్రతి పని కూడా విజయం సాధిస్తుందనే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో మీరు మీ భవిష్యత్తుకు సంబంధించి కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అలాగే కుటుంబ పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మేలు చేసే విధంగా ఉండబోతున్నాయి ఎందుకంటే గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీ మీద ఉంది కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మీకు మేలు చేసేదిగా ఉండబోతుంది ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో ఈ అమావాస్య తర్వాత అదృష్టం ఎంటర్ అయిందనే చెప్పుకోవాలి ముఖ్యంగా అంతకు ముందు మీరు కొనుగోలు చేసిన భూములు కానీ స్థలాలు కానీ ఏవైనా ఉన్నట్లయితే వాటి యొక్క ధరలు పెరగటం మూలంగా ఆర్థికంగా పురోగతి సాధిస్తారు అలాగే వంశ మీకు దక్కాల్సిన ఆస్తుల గురించి ఎన్నో రోజులుగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే అంటే కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ మీకు దక్కాల్సిన ఆస్తులు ఉన్నట్లయితే తీర్పు మీకు అనుకూలంగా వెలువడటం అలాగే ఆస్తులను మీరు దక్కించుకోవటం అనేది కూడా ఈ సమయంలో మీ జాతకంలో కనిపిస్తుంది ఇక కుంభరాశికి చెందిన వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపారాన్ని ఎంతగానో అభివృద్ధి పరుస్తారు ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఆడుతూ పాడుతూ ఎక్కువగా కష్టపడకుండానే వ్యాపారంలో అభివృద్ధిని చూడబోతున్నారు అంటే అంతకుముందు మీరు ఎంత కష్టపడ్డప్పటికీ రాని ఫలితాలు ఈ సమయంలో మీరు సులువుగా సాధించగలుగుతారు వ్యాపార రంగంలో పది మంది మీ పేరు గురించి గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి మీరు ఎదగబోతున్నారు ఇక అదేవిధంగా మీకు మంచి భాగస్వాములు లభించటం కొత్త కొత్త వ్యాపారాల గురించి ప్లాన్ చేయటం అలాగే కొంతమంది ఆన్లైన్ వ్యాపారాలను ప్రారంభించటం అనేది కూడా కనిపిస్తుంది ఇక విదేశీ ప్రయాణాల కోసం ఆలోచన చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా కుంభరాశికి చెందిన వారు ఉద్యోగ నిమిత్తం కానివ్వండి పై చదువుల కోసం కానివ్వండి అక్కడే స్థిరపడాలనే ఆలోచనతో కానివ్వండి విదేశాలకు వెళ్లాలని భావించేవారు ఈ సమయంలో వారికి ఉన్న ఆటంకాలను తొలగించుకుని వారికి ఉన్న సమస్యలను పరిష్కరించుకుని విదేశాలకు వెళ్లే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తోటి ఉద్యోగస్తులతో విభేదాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి కార్యాలయంలో ప్రశాంతమైన వాతావరణంలో మీరు పని చేసుకుంటారు పెండింగ్ లో ఉన్న ప్రతి పనిని కూడా పూర్తి చేసి పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు మీ ఆర్థిక పెరుగుదల గురించి ప్రమోషన్ గురించి అంతకు ముందున్న అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయి ఇక వివాహానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా ఎన్నో నెలలుగా కానీ సంవత్సరాలుగా కానీ మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ మీకు నచ్చిన భాగస్వామి లభించక వివాహాన్ని వాయిదా వేస్తూ వస్తున్నట్లయితే ఈ సమయంలో మంచి సంబంధం మీ ముందుకు రావటం అనేది కనిపిస్తుంది అలాగే మీకు త్వరలో పెళ్లి నిశ్చయం కావటం అలాగే పెళ్లి జరిగిపోవటం మీ జీవితం ఎంతో అన్యోన్యంగా సంతోషంగా సాగిపోవటం అనేది కూడా కుంభరాశి వారి యొక్క జాతకంలో ఈ అమావాస్య తర్వాత కనిపిస్తుంది ఇక సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా అతి త్వరలో దీనికి సంబంధించిన శుభవార్తను కూడా వినబోతున్నారు ఇక కుంభరాశికి చెందిన వారు కోటి పరీక్షలు రాసేవారు ఎవరైతే ఉన్నారో అంటే ఏ నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ నోటిఫికేషన్ విడుదల కావటం మీరు శ్రద్ధగా చదువుకొని మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కావటం అనేది మీ జాతకంలో కనిపిస్తుంది ఇక కుంభరాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మంద సాగుతున్న మీ ప్రయాణం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అంతకుముందు మీకు తెలివితేటలు లేని వారిగా ముద్రపడ్డ స్టూడెంట్స్ కూడా ఈ సమయంలో చదువుపై శ్రద్ధ పెట్టి ఏకాగ్రతగా చదువుకొని నలుగురు మెచ్చుకునే స్థాయిలోకి వెళ్తారు అలాగే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టే వారిగా ఉండబోతున్నారు ఈ విధంగా విద్యార్థులకి కూడా అనుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో రాజకీయ రంగంలో ఎన్నో రోజులుగా మంచి పదవి పొందుకోవాలని ఆశపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో అంటే పార్టీలో కొనసాగుతూ పార్టీ యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మీరు పడ్డ శ్రమను ఎన్ని రోజులుగా ఎవరు గుర్తించలేదు కానీ ఈ సమయంలో మీకు రాజకీయ నాయకుల అండ లభిస్తుంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు అలాగే అతి త్వరలో మంచి పదవిని పొందుకునే సూచనలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారికి వారు ఏ పని తలపెట్టినా దాంట్లో సక్సెస్ అనేది వారిని వెతుక్కుంటూ వస్తుంది ముఖ్యంగా ఆర్థిక సంబంధ లావాదేవీల విషయంలో కూడా మీకు ఎంతగానో మేలు జరగబోతుంది అలాగే స్థిరాస్తి ఒప్పందాలు వీలునామాలు మీకు లాభిస్తాయి అలాగే కుంభరాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా కనిపిస్తుంది గృహిణులు ఎవరైతే వారి కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారో చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి కూడా మంచి అవకాశాలు రావటం అనేది కూడా ఈ సమయంలో కనిపిస్తుంది ఇక ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే కూడా అంతకు ముందున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం అయితే కనిపిస్తుంది అంటే ఆరోగ్య విషయంలో మెరుగుదలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశికి చెందిన వారు ఏ అంశంలోనైనా వారికి అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే అమావాస్య తర్వాత వారి జీవితంలో అదృష్టం ఎంటర్ అయిందనే చెప్పుకోవాలి వారు తలపెట్టిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది అయితే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి అలాగే అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి పేదలకి మీ వంతు సహాయం మీరు చేసినట్లయితే ఆ పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది చూశారు కదండి రానున్న అమావాస్య తర్వాత కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా అదృష్టం వారి జీవితంలో ఎంటనవ్వబోతోంది అలాగే ఎటువంటి అదృష్ట ఫలితాలు వారు చూడబోతున్నారు వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి అనే పూర్తి వివరాలను తెలుసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి